క్రియేటర్ ఆఫ్ దిస్ ఎంటైర్ కాన్సెప్ట్ ఈజ్ జయ చౌదరి గారు. ఆయనకి అఫ్ కోర్స్ సపోర్ట్గా మేమంతా వెళుతున్నాం, మా మెంటర్స్ కావచ్చు, నేను కావచ్చు, అందరం జయ గారికి సపోర్ట్గా. ఇన్ఫ్యాక్ట్ ఈ వికాస వారధి ఇది నెక్స్ట్ స్టెప్ ఆఫ్ కాలేజ్ కనెక్ట్. సో ఇటువంటివి మరిన్ని ప్రాజెక్ట్స్ భవిష్యత్తులో వస్తాయి తప్పకుండా. ఇప్పుడు ఏదైతే బెనిఫిట్స్ కాలేజ్ కనెక్ట్ అవుట్కమ్స్ చాలా ఉన్నాయండి, లిస్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే వందల బెనిఫిట్స్ ఇప్పటివరకు మేము విట్నెస్ చేసాం, చవి చూసాం. ఇది వికాస వారధి అనేది అతిపెద్ద బెనిఫిట్. ఇక్కడ ఉన్న మీ 200 పైగా ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ వేరియస్ కాలేజెస్ మీరందరూ బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. సో దీనికి చాలా తర్జన భర్జనలు జరిగాయి. జయ గారు మేము అనేక సార్లు కావాలని వద్దని రకరకాల తర్జన భర్జనల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ మీ ముందుకు వచ్చింది. సో మీరంతా చాలా అదృష్టవంతులు. ఈ ఆపర్చునిటీ మీ కో స్టూడెంట్స్కి రాలేదు కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి, డిసిప్లిన్గా ఉండండి, చక్కగా టైమ్లీనెస్ ఫాలో అవ్వండి. డెఫినెట్లీ దిస్ ఇనిషియేటివ్ విల్ బి రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్ టైమ్స్. ది కాలేజ్ కనెక్ట్ ఐపి, ది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డస్ నాట్ బిలాంగ్ టు మీ, ఇట్స్ అ జాయింట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ వసంత్, వీఆర్ ది ఫౌండర్స్ కో ఫౌండర్స్ ఆఫ్ కాలేజ్ కనెక్ట్ ఇనిషియేటివ్. సో ఐ ఫర్గాట్ టు థ్యాంక్ మై కో ఫౌండర్ వైల్ మెన్షనింగ్. యూ షుడ్ యాక్చువల్లీ స్టాండ్ అప్ అండ్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ టు హిమ్. మనం ముందున్నాం, ఆంధ్రాలోనే కాదు ఈవెన్ కంట్రీలో కూడా మనము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా ముందున్నాం. 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ముందు స్టార్ట్ చేసి ఈరోజు చాలా గొప్పగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ యాక్టివిటీస్లో ఉన్నాము. అలానే మీ అందరికీ తెలుసు ఈ ఫౌండర్ కో ఫౌండరు ఇప్పుడు కరెంటు గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా, చాలాసార్లు టీవీలో చూస్తుంటారు ఆయన గురించి. సో ఈ సంస్థలు ఈ విధంగా పురోగతి చెందడానికి, ఇంత గొప్పగా రాణించడానికి తను ప్రతి మేజర్ యాక్టివిటీస్లో పాల్గొనడమే కాకుండా డైరెక్షన్స్ ఇవ్వడము, తర్వాత అలానే రామచంద్రనాయుడు గారి వారి కుమార్తె డాక్టరు ప్రొఫెషన్, ఆమె కూడా ఇండియాకు వచ్చేసి ఇప్పుడు ఇదే క్యాంపస్లో ఉంటూ హాస్పిటల్ ప్రాజెక్టు చూసుకుంటూ కంపెనీని రన్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఇటువంటి ప్రోగ్రాం పెడదాం అనుకున్నప్పుడు సో చాలా ఎంకరేజ్ చేసి నాకు అవకాశం ఇచ్చారు. సార్ చౌదరి గారికి సపోర్ట్ చేయడమే కాకుండా ఇన్వాల్వ్ అవ్వడము, అలానే దీనికి కావాల్సిన మన వైపు నుంచి సహకారాలు అందించండి, ఎందుకంటే ఇది ఒక సోషల్ కాజ్, ఒక సోషల్ యాక్టివిటీ. యంగ్ మైండ్స్కు ఇలా ఉంటుంది అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఇండస్ట్రీ స్టార్ట్ చేయడము, పెద్దది చేయడము, మ్యానుఫ్యాక్చరింగ్లో అవకాశాలు చూపించడము, ప్రపంచ నాణ్యాలతో ఒక సంస్థ స్థాపించడము, పర్పస్ అంటూ ఉండాలి, వాల్యూస్ ఉండాలని చేయడము. సో మీ అందరికీ అది తెలిసిందంటే సో ఇంకా 30-40 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో మీరు ఏదో ఎన్నో వివిధ రంగాల్లో ఆరితేరి ముందుకెళ్తారని ఇది ఒక ఎస్పెషలీ ఆల్సో టు లుక్ ఎట్ ద వేరియస్ సెక్టర్స్ వెదర్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్. ఐ థింక్ యూ విజిటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మోండలైజ్ విచ్ మేక్స్ క్యాడ్బరీ చాక్లెట్స్. ఐ హ్యాపెన్ టు గో విజిట్ దెమ్ అబౌట్ 4-5 మంత్స్ బ్యాక్. నౌ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ వాచ్ దిస్ నేషనల్ జియోగ్రాఫిక్ డిస్కవరీ ఛానల్ షోస్ ఆన్ mega factories, food, this thing. So if you go to the Mondelez factory, is what you see in those movies, the shows, the documentaries, where you have a completely automated plant from the time the cocoa and the sugar is added up to the packaging and loading. The whole line, almost a kilometer long line, is completely automated. Only 4-5 people are there monitoring the whole line. Now this is the fact that it is there in our backyard, and most people are not aware that these kinds of things are available in our own within reach. But then opening up those doors, now you cannot go there and see this normally, because they are also very protective about the environment they are maintaining there and so on. So opening up all those doors, I think, is one of the great opportunities that all of you have. So similarly, going and looking at one of the biggest construction projects in the country that is happening, that is Polavaram, one of the really successful
infrastructure projects like the Krishnapatnam port, then looking at some of the various IT initiatives. I think it's a great opportunity for all of you. Please make full use of this opportunity. ఆరు నెలల క్రితం టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ ప్రారంభమై 6 నెలలు అవుతుంది. సో టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ తొలి అడుగు తర్వాత మళ్ళీ అడుగుగా ఈ బస్ యాత్ర వికాస వారధి పేరుతో బస్ యాత్ర ప్రారంభమవుతుంది. మరికొద్దిసేపట్లో ఈ బస్ యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు జయ చౌదరి గారు అండ్ టీమ్. సో ఈ బస్ యాత్ర ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎందుకు దీన్ని ఈ మళ్ళీ అడుగుగా బస్ యాత్రను ఎందుకు ఎంచుకున్నాం అనే అంశాలని మాట్లాడదాం. సార్ మన యాత్ర ప్రారంభమై మన ప్రయాణం ప్రారంభమై 6 నెలలు అవుతుంది. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ స్టెప్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఏమిటి వికాస వారధి ద్వారా ఏం సాధించబోతున్నాం? ఫేస్ టూలో ఏం చేసాము, వచ్చిన కాలేజెస్కి ఎవరైతే మెంటర్స్ వస్తారో వాళ్ళతో మినిమం 5 మంది 10 మందిని అడాప్ట్ చేసుకోమని చెప్పాను. వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళని మెంటర్ చేస్తూ తర్వాత దే ఆర్ ఏబుల్ టు మేక్ దెమ్ సక్సెస్ఫుల్. ఈ వికాస వారధి అనుకున్నాము, దానికి ఏమైందంటే అసలు ఇండస్ట్రీ వాళ్ళు చాలా అసలు స్పందన వచ్చింది ఇండస్ట్రీ నుంచి. మేము కూడా స్టూడెంట్స్తో పాటు మేము కూడా ట్రావెల్ చేస్తాము. అంటే మామూలుగా బస్సులో ఒక చోటు నుంచి ఇంకో చోటు పోయేటప్పుడు దేర్ ఇస్ నథింగ్ టు టెల్ అబౌట్ ది స్టూడెంట్స్. కానీ ఈ వికాస వారధిలో మెయిన్ అంశం ఏంటంటే ఈ బస్సులో మీట్ ది సీఈఓ ఇన్ ది బస్. ఆ సీఈఓ క్యాప్టివ్ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఐఎమ్ ది సీఈఓ, ఐఎమ్ ట్రావెలింగ్ విత్ ది స్టూడెంట్స్. సో ఆ జర్నీ 3 అవర్స్ 4 అవర్స్ వాట్ ఎవర్ ది పీరియడ్ సో ఐఎమ్ హ్యావింగ్ క్యాప్టివ్ ఆడియన్స్ ఆఫ్ మై స్టూడెంట్స్. వాళ్ళతో నా జర్నీ, మై పర్సనల్ జర్నీ, ప్రొఫెషనల్ జర్నీ, తర్వాత వాళ్ళకి ఏ విధంగా సక్సెస్ కావాలి ఇవన్నీ చెప్పడం కోసం అని చెప్పేసి చాలామంది సీఈఓలు, దాదాపు 75 సిఎక్స్ఓస్ ఆల్రెడీ సైన్డ్ అప్. ఐ థింక్ బై ద టైమ్ వి రీచ్ ది కల్మినేషన్ డే మేబీ 100 దాటుతుందని చెప్పి అనుకుంటున్నాను. జయ గారు చెప్పిన 100 మందిలో మనతో ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఐఐటి తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ గారు. సో సత్యనారాయణ గారు మీరు తిరుపతి ఐఐటికి డైరెక్టర్గా ఉన్నారు. సో ఐఐటి ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తోంది. సో ఐఐటి ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, అలాగే ఇప్పుడున్న ఈ వికాస వారధి యాత్ర మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న స్టూడెంట్స్కి ఏ విధంగా దోహదపడుతుంది అనుకుంటున్నారు? సో ఐఐటి మేకింగ్ ప్రెటీ ఫాస్ట్ ప్రోగ్రెస్ అండి. వీ ఆల్రెడీ పర్మనెంట్ క్యాంపస్లోనే అప్పుడే హాస్టల్స్ కట్టేసాము, ల్యాబొరేటరీస్ కట్టాము, క్లాస్ రూమ్స్ కొన్ని కట్టాము. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ అక్కడే జరుగుతున్నాయి. స్టూడెంట్స్ అక్కడే దే ఆర్ లివింగ్ ఇన్ ది క్యాంపస్. నెక్స్ట్ స్టేజ్ టెండర్స్ కూడా పిలుస్తున్నాం. బై 2020 ఎండ్కి వీ వాంట్ కంప్లీట్లీ మూవ్ ఆల్ అన్ని ఆపరేషన్స్ క్యాంపస్లో. సో మేకింగ్ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ ఫ్యాకల్టీ. ఆల్రెడీ 70+ ఫ్యాకల్టీ, ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. సో దట్ వే వీఆర్ డూయింగ్ వెల్. బట్ మోర్ ఇంపార్టెంట్లీ కమింగ్ టు ది వికాస వారధి ప్రోగ్రామ్, ఐ థింక్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. జయ గారు హెస్ రియలీ పుట్ టుగెదర్ ఎన్ అవుట్ స్టాండింగ్ ప్రోగ్రామ్ అండ్ హీస్ గాట్ మోటివేటెడ్ ఆల్ ది ఇండస్ట్రీ లీడర్స్ అండ్ ది అకాడమిక్స్ టు పార్టిసిపేట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ ఇనిషియేటివ్ సార్? One of the most important learnings that I would like to share per se is also, as you see, that I am also quite transformed by our Vedantic learnings from Swami Vivekananda. And one of the best quotations that I would like to leave with this entire group that is actually coming along with us is the fact that we have committed our times to be able to interact with them at the closest level possible, which allows them to have an insight into our own learnings as well as our own concerns.
which basically is something that cannot get, we don't expect anything in return in the entire process. The only return that we're expecting is for them to comply and get disciplined and maybe get inspired in some particular manner, which allows them to make a better life of theirs in the future. Because the larger role that they have in society has to be served. And being able to build the bridges between technology, build the bridges between people that they are working along with, and also have the understanding of society and their needs is something that we would like to transfer in this entire very beautifully designed program, which is over a 7-day period, which reaches Vizag and has people from a wide spectrum of experience spending time with youngsters who can actually draw upon the experiences of these people to see these icons that they are lacking in their life today. You have provided great support to this initiative. The first step is from Amar Raja. So, ela feel outnar? Thank you very much. Nenu meeku dhanyavaadalu cheppali. Jaya Chowdhury gari aadhvaryamlo maaku modati avakasam ichinanduku mee andariki dhanyavaadalu. Ee college connect ane program chaala manchidi. Vikas Varadi ani Tirupati nunchi start chesi వైజాగ్ వరకు మన యంగ్ మైండ్స్ స్టూడెంట్స్ను సిఈఓలతో కలుపుతూ వాళ్ళ మెంటర్స్ కావచ్చు, కోచెస్ కావచ్చు, వాళ్ళ అనుభవాలను తర్వాత చెప్తూ తీసుకెళ్లడం అనేది చాలా గొప్ప అవకాశం ఇక్కడున్న స్టూడెంట్స్. అదేవిధంగా మనకు మిగతా వాటిలో కూడా ఇంతకుముందు అనుకున్నట్టు స్కేల్అప్ చేసి తీసుకెళ్లడము, అమర రాజా సంస్థలు రామచంద్ర నాయుడు గారి ఆధ్వర్యంలో తర్వాత జయదేవ్ గారి స్ట్రాటజిక్ థింకింగ్తో ముందుకెళ్తున్నాము. సో ఏంటి మీ స్కూల్ స్టూడెంట్స్ ఈ యాత్రలో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఏంటి వాళ్ళ భాగస్వామ్యం ఏంటి? మనం అందరం అనుకుంటాము హెల్త్ అండ్ స్కిల్స్ కంపల్సరీగా అందరికీ ఉండాలని చెప్పి. కాలేజ్ ఇస్ అ లిటిల్ లేటర్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ వీ థాట్ దట్ కేర్ అండ్ గ్రో యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ హెల్త్తో పాటు స్కిల్స్ స్కూల్ లెవెల్ నుంచి డెవలప్ చేయాలని చెప్పి. సో వీ ఫౌండెడ్ ది సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్కూల్ ఆంటర్ప్రినర్షిప్ అనేది జనవరి 6th మనం ఫైండ్ అవుట్ చేసి, అండ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ ఇట్ దే పుట్ అప్ అన్ ఎంటర్ప్రైజ్ అండ్ విచ్ యాక్చువల్లీ సెల్స్ ఆర్గానిక్ ప్యాక్డ్ స్నాక్స్ టు దే డిడ్ 10,000 ఆర్డర్స్ మిల్లెట్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఫుడ్ అండి. సో దట్ ఈస్ హెల్దీ ఇండియాని ప్రమోట్ చేస్తూ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్ నుంచి యాజ్ అ రిజల్ట్ దే గాట్ దిస్. సో వీఆర్ హ్యాపీ దట్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ లైక్ కేర్ అండ్ గ్రో వీఆర్ ఏబుల్ టు పుట్ ఇన్ స్కిల్స్ అట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ ఇన్ స్కూల్స్ అండ్ వాళ్ళ నిదర్శనం. దే బ్రాట్ ఇన్ దేర్ స్నాక్స్ అండ్ ఎవ్రీథింగ్. అవుట్కమ్ ఈ వికాస్ వారధి నుంచి ఈ 250 మంది స్టూడెంట్స్ తో పాటు ఇతర వాళ్ళ కొలీగ్ విద్యార్థులు కూడా ఆశించవచ్చు. సో వీళ్ళు ఈ స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా వాళ్ళ క్లాస్మేట్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో డెఫినెట్గా డిస్కస్ చేస్తారండి. సెకండ్ ఫేజ్లో దెన్ వీ కెన్ చూజ్ డిఫరెంట్ స్టూడెంట్స్, డిఫరెంట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్. దట్ విల్ గివ్ అస్ లాట్ ఆఫ్ మైలేజ్. సో ఇటు ఇండస్ట్రీ వైజ్ కానీ, స్టూడెంట్ కమ్యూనిటీ వైజ్ కానీ, కాలేజెస్ కానీ, ఎవ్రీబడీ విల్ గెట్ బెనిఫిటెడ్. మాకు యాక్చువల్గా ఇండస్ట్రీలో కావాల్సిన టాలెంట్ దొరకట్లేదు. అందువల్ల ఈ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా మాకు ఏం కావాలి అనేది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ విధంగా అట్లీస్ట్ 5% ఆఫ్ ది స్టూడెంట్స్ అన్న బెనిఫిట్ పొంది వాళ్ళు మోటివేట్ అయ్యి ఆ డైరెక్షన్లో వస్తే దే విల్ గెట్ బెనిఫిటెడ్, దే విల్ బి అబ్జార్బ్డ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్స్. ఐఎమ్ కోమలా రవీంద్ర ఫ్రమ్ క్రూఆర్కే సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్. నేను ఫర్ ద పాస్ట్ 30 ఇయర్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా ఎక్కువ మందికి చేస్తూ ఉన్నాము. మోర్ దెన్ 60,000 స్టూడెంట్స్ ట్రైన్ చేశాము. వీ ఫీల్ దిస్ ఇస్ అ నీడ్ ఆఫ్ ద అవర్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ టు ట్రై టు ఫిల్ ద గ్యాప్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద కాలేజ్ అవుట్పుట్ అండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. సో వెన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎస్పెషలీ జేఏ గారు హ్యాస్ టేకన్ ఎన్ ఇనిషియేటివ్ లైక్ దిస్, వీ థాట్ వీ షుడ్ డూ అవర్ బెస్ట్ బై కాంట్రిబ్యూటింగ్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ, షేరింగ్ అవర్ జర్నీ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ also understanding from students' point of view the problems and challenges they are facing so that we can do something best for their growth and development. Okay. So we thank you also for being and conducting college connect programs. Thank you madam, thanks for participating here. And inka chaala mandi mentors mantho maatladtaru aithe flag off ki muhurta samayam aasanam avutundi kabatti we'll go for the flag off now.